ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత్ కథ ముగిసింది అలాగే అంతర్జాతీయ టీ ట్వంటీ లో కెప్టెన్ గా కోహ్లీ పాత్ర కూడా ముగిసింది ఈ క్రమంలో టీ ట్వంటీలో తర్వాతి కెప్టెన్ ఎవరు అనే అంశంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది అయితే నమీబియాతో మ్యాచ్ లో టాస్ సందర్భంగా కోహ్లీ అలాగే మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి ఈ విషయంలో పెద్ద హింటే ఇచ్చారు తదుపరి కెప్టెన్ రోహిత్ శర్మ అవుతాడన్నట్లుగా వీరిద్దరూ మాట్లాడారు అయితే జట్టు దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంతులలో ఒకరిని సారథి చేయాలని కొందరు భావిస్తున్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి తొందరపాటు నిర్ణయం వద్దని భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సూచించాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచ కప్ కోసమైతే దీర్ఘకాల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని కానీ వచ్చే ఏడాది మరో ప్రపంచ కప్ ఉన్న నేపథ్యంలో జట్టుకు కప్పు అందించగలిగే వ్యక్తిని ఎంచుకోవాలని చెప్పాడు ఈ విషయంలో రోహిత్ శర్మ సరైన ఛాయిస్ అని వచ్చే టీ ట్వంటీ ప్రపంచ కప్ లో టీమిండియా సారధ్య బాధ్యతలు అతనికే అప్పగించాలని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు అయితే టీ ట్వంటీ క్రికెట్ లో టీమిండియా తదుపరి సారథి ఎవరనే విషయంలో బీసీసీఐ నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు ఈ టోర్నీతో కోచ్ రవిశాస్త్రి పదవికాలం కూడా ముగిసింది అతని స్థానంలో రాహుల్ ద్రావిడు పగ్గాలు అందుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది మరి కోహ్లీ స్థానంలో టీ ట్వంటీ కెప్టెన్ గా ఎవరిని ఎంచుకుంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది